లాటరీలు జాక్పాట్లలో ఎంతోమంది లక్షలు గెలుచుకున్నారన్న వార్తలు తరచూ వింటుంటాం. సామాన్యులు కూడా ధనవంతులుగా మారిపోవడాన్ని చూస్తుంటాం. కానీ ఇటీవల జాక్పాట్లో 3.25 లక్షల విలువైన వస్తువులు గెలుచుకున్న ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. ఆ కంపెనీ కేవలం 1000 అతడి చేతిలో పెట్టింది. అసలేం జరిగిందంటే, క్రెడ్ ఇటీవల నిర్వహించిన ఫ్రైడే జాక్పాట్లో ఓ వ్యక్తి పాల్గొన్నాడు. అందులో గేమ్ ఆడి దాదాపు 3.25 లక్షల విలువైన వస్తువులను గెలుచుకున్నాడు. దానిలో మ్యాక్బుక్, ఐప్యాడ్, ఎయిర్ ప్యాడ్స్, మ్యాక్స్, ఓ బ్యాగ్ ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని స్వయంగా కంపెనీయే విన్నర్కి తెలియచేయటం అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ జాక్పాట్పై టీడీఎస్ చెల్లింపుల కోసం పాన్ వివరాలు అప్లికేషన్ ఫామ్లో రాయాలని కంపెనీ కోరింది. ఆ తర్వాత ఆ విన్నర్కు ఊహించని పరిణామం ఎదురైంది. సాంకేతిక లోపమంటూ జాక్పాట్ను కంపెనీ రద్దు చేసింది. ఆ తర్వాత విషయాన్ని విన్నర్కు తెలియజేసిన కంపెనీ చివరికి అతడి అకౌంట్కి కేవలం 1000 పంపించింది. దీంతో అతడి ఆనందం కాస్త ఆవిరైపోయింది. విషయాన్ని వివరిస్తూ అతడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దాన్ని కంపెనీ సీఈఓ కునాల్ షాక్కు ట్యాగ్ చేశాడు. ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్గా మారింది. టీడీఎస్ చెల్లింపుల కోసం తన పాన్ వివరాల్ని కంపెనీ సేకరించింది, కానీ ఆ తర్వాత 1000 చేతిలో పెట్టిందని, ఈ నిర్ణయం కంపెనీకి న్యాయంగా ఉండొచ్చు కానీ వినియోగదారులకు కాదని, దీనిపై సంస్థ స్పందించాలి అని సదరు వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై నెటిజన్లు రియాక్ట్ అవుతూ, మీరు పోలీసులకు ఫిర్యాదు చేయండి అని ఒకరు, తనకు గతంలో ఇలాంటి అనుభవమే ఎదురైందని, 50,000 గెలిస్తే ఆ కంపెనీ చివరికి గిఫ్ట్ ఓచర్లను పంపింది అని మరొకరు షాక్ అయ్యారు.